మీరు ఏ పార్టీ జెండాలు మోసినా కానీ మీకు జనసేన పార్టీ, జనసేన ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పండి. మేము తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారిలాగా వారి నాయకుల్లాగా చివరికి ఎంత నీచంగా మీరు రాజమండ్రి రూరల్లో ఒక చిన్నపాటి చలివేంద్రాలు పెడితే గొంతు ఎందుకు పోతుంది, సమ్మర్లో దాహం తీరుద్దని కుండలు పెడితే దాన్ని కూడా మీరు పగలగొట్టే దుస్థితికి వెళ్ళిపోయారంటే మీకు ఎంత ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం అర్థమవుతుంది. అభద్రతాభావం ఎవరికి ఉంటుంది? ఓడిపోయే వాళ్ళకి అభద్రతాభావాలు ఉంటాయి. మనకి ఎందుకు అభద్రతాభావం లేదండి? సేవ చేద్దాం అనుకున్న వాడికి అభద్రతాభావం ఏముంటుంది? గెలుస్తాం అనుకుంటాడా ఏమనుకుంటాడు? ఓడిపోయి ఏమనుకోడు, పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ పనే మనకు గెలిపిస్తుంది, ఆ పనే మనల్ని ప్రభుత్వం నిలబెడుద్ది, ఆ ప్రభుత్వం మనల్ని అధికారంలో కూర్చోబెడుద్ది.